మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవీ నవరాత్రులకు ముందు మహాలయ అమావాస్యను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అక్టోబర్ 9వ తేదీన ఈ మహాలయ అమావాస్య వస్తుంది. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు దుర్గాదేవిని గంట స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు. ఈరోజే దుర్గామాత అవతరించి మహిషాసుణ్ణి అంతం చేసి రాక్షసుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి. పితృపక్షం ముగిసి దేవీ పక్షం మొదలయ్యేది కూడా ఈరోజే. రావణుణ్ణి చంపి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ మహాలయ అమావాస్య నాడే. ఈరోజు పితృదేవతలను ఎంతో నిష్టగా పూజిస్తారు. పితృదేవతలకు ఎంతో ఇష్టమైన దుస్తులను, పుష్పాలను, ఆహార పదార్థాలను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు, పూజలు నిర్వహించాలి. పుణ్యతీర్థాల చెంత ఈ శ్రాద్ధకర్మలు చేయాలి. ఇలా చేయటం వలన పితృదేవతలు ఎంతో సంతోషించి సుఖ సంతోషాలు కలిగిస్తారు. పితృదేవతలకు ఇష్టమైన వస్త్రాలను, పదార్థాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మహాలయ అమావాస్య రోజు సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టి పూజ గదిని అలంకరించుకోవాలి. పూజకు అంతా సిద్ధం చేసుకోవాలి. తరువాత పితృదేవతలకు ప్రీతికరమైన వస్త్రాలను, పుష్పాలను, నైవేద్యానికి ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుని వెండి పాత్రలలో పెట్టి సమర్పించాలి. ఇలా వెండి పాత్రలలో సమర్పించటం వలన పితృదేవతలు ఉత్తమ ఫలితాలను అందజేస్తారు. లేదా అరటి ఆకులలో అయినా సమర్పించవచ్చు. ఇలా అరటి ఆకుల్లో పితృదేవతలకు సమర్పించటం వలన తమ వంశం వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారని విశ్వాసం. పాయసం, అన్నం, పప్పు, పసుపు గుమ్మడికాయ పితృదేవతలకు నైవేద్యంగా పెట్టవచ్చు. ఈరోజు గంటా స్థాపన చేసిన దుర్గాదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి. దీప ధూపాలను చూపించి నైవేద్యాలను సమర్పించాలి. ఇలా దేవీ పక్షం మొదలయ్యే సమయంలో అమ్మవారిని ఇలా పూజించటం ద్వారా అష్టైశ్వర్యాలను పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.